చంద్రగిరిలో మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత చంద్రగిరి గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద గ్యాంగులుగా ఏర్పడి కళాశాల విద్యార్థినియులకు ఇబ్బంది పెడుతున్న వైనం ప్రశ్నించిన తల్లిదండ్రులపై దాడులకు పాల్పడుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న దుకాణదారులు కళాశాల మరియు పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థినులు ఉన్నారని సమాచారం. ప్రభుత్వ కళాశాలకు పంపాలంటే భయాందోళనకు గురవుతున్న నిరుపేద విద్యార్థినియుల తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకొని చంద్రగిరి పోలీసులు. చంద్రగిరి పాప గర్ల్స్ 10th చదువుతోంది గర్ల్స్ స్కూల్లో. పాప స్కూల్కి పోయేసి పాప పేరు తేజశ్రీ. మా పాప పేరు 15 సంవత్సరాల పాపకి. స్కూల్ నుంచి వచ్చింది యూనిఫామ్ మార్చుకుంది పోయింది. 2 గంటల టైం అయింది మా పాప అగిపించి. పాపని అగిపించి 2 గంటల టైం అయింది. ఎదగతా ఉంటే వేరే వాళ్ళు గర్ల్స్ హై స్కూల్ ఎదురం గర్ల్స్ టీ షాప్లో ఉంది అని అనేసి అని అన్నారు. అప్పుడు మా ఆయన పోయి చూసే కొందకి షాప్లో ఉన్నిందంట. షాప్లో ఉంటే చూసి పాప చూసే కొందకి వెనక తిరిగి పోయే కొందకి ఆ పాపని వీళ్ళు వేరే చోటకు మార్చేస్తున్నారు. మార్చేసినారు. ఈయన లేదు పాప, పాపకు ఉన్నింది, నేను చూసినాను, కనిపించింది, ఇప్పుడు లేదు పాప అనేసి మా ఇంటి ఆయనకు ఒళ్ళు బాగాలేదు, ఆయన తిరిగేదానికి ఓపిక లేదు. సరే నేను పోతాను నుండు బాగా టీ షాప్ కాడికి పోయినాను. టీ షాప్ కాడికి పోతే ఎవరో నవీన్ అని పిల్లోడంట అట్ వాండరు. అతను మాకు తెలియదు, మేము అతనికి తెలియదు. ఆ నవీన్ అనే పిల్లోడు షాప్లో మా పాప ఎందుకు వచ్చింది అని అడిగినాను. మీ పాప సిగరెట్ అడిగింది అని అంత దూరం నుంచి సిగరెట్ మీ షాప్కి ఎందుకు వచ్చింది అని అడిగినాను. ఆడపిల్లలు కూడా సిగరెట్ ఇస్తారా అని అడిగితే ఆడపిల్లలే కాదు ఎవరికైనా ఇచ్చి కూర్చొని పెట్టి తాగిస్తాము, నువ్వేంది రోడ్లు ఆగితం చేస్తున్నావే, లౌడేముండా అట్టా ఇట్టా అని ఈ తక్కువ జాతి ఉండలతో పెద్ద ఇదైపోయింది అన్నాడు. అప్పుడు బూల్కోట వాళ్ళు కూడా ఉన్నారు నాకు పక్కనే సాక్షులు. నన్ను తిట్టి నన్ను కొట్టేదాన్ని కూడా వచ్చినాడు అతను. నేను అడిగింది ఏంది, నాకు అతను సమాధానం ఇచ్చింది ఏంది, వీళ్ళు ఏం వీళ్ళు అడగాలి కదా, ఒక ఆడ మనిషి మీద ఆ పాప కడుపు కాదు అడుగుతుంది కదా, సిగరెట్ ఎందుకు ఇచ్చి కూర్చొని పెట్టి తాగిస్తారో నన్ను నేను సమాధానం ఇస్తున్నాను కదా, నువ్వు నాకు సమాధానం ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వకుంటే నువ్వేంది రోడ్లో వచ్చి ఆగేతం చేస్తావని, నువ్వు నా మీదకి వస్తావా కొట్టేదానికి, షాప్ వాండరు అంటే వీళ్ళు ఇంటా ఉండరు, నువ్వు ఇంటికి వెళ్ళుమా మళ్ళీ మాట్లాడదాములే అని. ఇంటికి వెళ్ళేది లేదు, నేను మీడియాని మొత్తం పిలుచుకొని వస్తా, నేను కూర్చొని పెట్టరాదు, ఇప్పుడు నా బిడ్డకి జరిగింది ఇంకో బిడ్డ జరుగుతుంది, నా భర్తకు ఒళ్ళు బాలా, నా బిడ్డని ఇప్పుడు తిరిగి తేలేరు, మీరే తేవాలి నా బిడ్డని అని నేను అరిచేసి వచ్చేసిన. వచ్చి మళ్ళా మా ఇంటి ఆయన పిలుచుకొని అంతా చూసిన. కంప్లైంట్ ఇచ్చిన అతను తీసుకొచ్చి పెట్టలేదు సార్ వాళ్ళు. డిఎస్పీనా ఎవరో ఫోన్ చేసినారు. ఇప్పుడు డిఎస్పీ కార్డు నుంచి కూడా ఫోన్ చేపించి నన్ను కన్విన్స్ చేయించాలని చూస్తున్నారని కేసు కట్టడం లేదు. ఇదే కాదు ఇంకోసారి కూడా ఒక ప్రాబ్లం వచ్చింది నాకు, ఈ మాది నేను చేసిన కేసు కట్టడం లేదు, వాళ్ళని తీసుకురావటం లేదు. అంటే వాళ్ళు రెండు మేము మాదుకోలేనా, నేను అడిగే ప్రశ్న అదే సార్, ఇది వరకు కూడా తీసుకోలేదు, వేరే ప్రాబ్లం వల్ల తీసుకోవాలా ఎస్పీ కాస్ కిందనే, ఏం మా వాళ్ళంటే అంత చులకనా, డిఎస్పీ అయితే ఎవరైతే ఏం సార్ న్యాయానికి, వాళ్ళకి ఆడబిడ్డలు ఉండరా, ఆడబిడ్డలు ఉంటారా ఉండరా, అందరికి ఆడబిడ్డలు ఉంటారు, మేము కష్టపడి బతికేవాళ్ళు సార్, మేము కష్టపడి బతికేవాళ్ళు, వాళ్ళకి ఆడబిడ్డలు ఉంటే ఇంత ఇంత అన్యాయం చేయరు, ఆడబిడ్డలు లేరు కాబట్టి ఇప్పుడు 10:30 టైం నాకు అవసరమా సార్, బాబు వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చేదానికి, నన్ను కన్విన్స్ చేసేదానికి చూస్తారా మీరు, డిఎస్పీ కాడి నుంచి ఎందుకు ఫోన్ చేపిస్తారు, మీ రాజకీయ బలం ఉంది కాబట్టి, మాకు రాజకీయ బలం లేదు కాబట్టి, అంతే కదా మీరు చేసేది, కానివ్వండి ఏం చేస్తారు చెయ్యండి, ఆ బిడ్డ నేనే కూడా చంపియండి, తీసుకొచ్చి పెట్టినారు కదా వాళ్ళే, మా క్యాస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ మధ్యలో ఇంత రాజకీయాలు చేపిస్తూ ఉంటారు, అతని మీద నేను కంప్లైంట్ ఇల్లా అతను తీసుకొచ్చి కూర్చొని పెట్టున్నారు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు. ఎవరు పనిచేశారు? నవీన్ అంట, నవీన్ రెడ్డి గర్ల్స్ హై స్కూల్ నిదరంగా నవీన్ రెడ్డి. నువ్వేందే మాట్లాడేది లౌడ్ ఏమన్నా, నేను నీధులు ఆడకూడదంట, రోడ్లు ఆడకూడదంట, కూర్చొని మధ్యస్థం చేయాలంట, ఇదేమన్నా నాయమా, సిగరెట్ ఎందుకు ఇచ్చినావురా అని అడగకూడదంట, ఆడబిడ్డకి సిగరెట్ ఇచ్చినావు అని అడగకూడదంట. నేను మగబిడ్డలు తాగితే ఒక సగసం సార్, ఆడబిడ్డలు తాగితే టీ అంగిటి కాడుకు గర్ల్స్ హై స్కూల్ కాడుకు వచ్చి సిగరెట్ అడిగి తీసుకొని తాగాల్సిన అవసరం ఏమి, అది మీరు వెనక్కి కూర్చొని పెట్టి తాగిచ్చి వెనకనే పంపించాల్సిన అవసరం మీకేమి, మీరేమని అనుమానిస్తారు ఇప్పుడు ఆడ ఏం జరుగుతుందని. సిగరెట్ కూర్చొని పెట్టి ఎందుకు తాగేస్తారు, ఈ చంద్రగిరిలో బంగాకు ఎక్కువ అయిపోయినది అది మాకు తెలుసు, మా బిడ్డలకి ఏడొస్తుందని ఆడబిడ్డలు కల్లోలం కదా, కడుపు గాలి దాచుకున్నాము,
దాచుకునే ముందు ఎక్కువైపోతుంది. నాకు తెలిసి దాదాపు 20-30 ఆడపిల్ల కలిసి జీవితాలే నాశనం అయిపోయాయి ఈ గర్ల్స్ హైస్కూల్ వల్ల. గర్ల్స్ హైస్కూల్లో భద్రత లేదు, హాస్టల్లో భద్రత లేదు ఆడపిల్లలకి. 10th క్లాసు 9th క్లాస్ పిల్లకాయలనే మార్చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి తెలుసు నాకు అన్నారు. మనం ఇదంట్లా మన బిడ్డదాకా రాలేదు కదా, ఇప్పుడు నా బిడ్డదాకా వచ్చింది కానీ ఎవరు పట్టించుకోవటం లే, కేసు కట్టను అంటున్నారు మెయిన్. అనిపించలేదని నేను షాప్ దగ్గర పోయి అడిగినాను. గర్ల్స్ హైస్కూల్ ఎదురుగా షాప్ టీ షాప్ దగ్గర పోయి అడిగితే ఆ పిల్లోడు అంటాడు సిగరెట్ అడిగింది అని అంటే సిగరెట్ అట్టిస్తావుబ్బా ఆడబిడ్డకి సిగరెట్ ఎవరైనా ఇస్తారా అని అంటే మేము మా షాప్కి ఎవరు వచ్చినా ఇస్తాము సిగరెట్టు, లోపల కూర్చొని తాత ఉంది అని అన్నాడు. ఆడబిడ్డకి సిగరెట్ అట్టిస్తావు నాయన, మగ పిల్లకాయల కంటే ఇస్తావు, ఆడబిడ్డలకు కూడా సిగరెట్ నుంచి తాగిస్తారా అని అంట మేము ఇస్తాము, నువ్వు షాప్ మీద రావద్దు ఆలం జామ్ముండా ఈలం జామ్ముండా అని అడిగితే మా కడుపు కాలింది, నా బిడ్డను ఏడైనా తెచ్చి ఇచ్చేయండి, నా బిడ్డ కనిపించటం లేదు ఇప్పుడు మీ అంగిట్లో నుంచి వెనక నుంచి పరిగెట్టేసింది ఏడ పోయిందో చదువు. ఇదే మాదిగా అలవాటు చేసి ఆ పాప నా మాదిగా సిగరెట్లు ఇచ్చి అలవాటు చేస్తాడారు, నా బిడ్డను దయచేసి మీరు కాపాడండి. చర్య తీసుకొని పోలీసులు దీనికి సంధించి వాళ్ళని వాళ్ళ మీద కేసు తీసుకోవాలి. మాట చేయకుండా స్కూల్లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్టుగా చేయాలనేసి పోలీసు వారిని విన్నపించుకుంటున్నాం.